ఫినాలే బిగ్ బాస్ బెల్స్ మోగించడంతో ఫినాలేలో నిలిచి సత్తా చాటేందుకు హౌస్ లో ఉన్న ఏడుగురు సభ్యులు పోటీ పడుతున్నారు టికెట్ ఫినాలే రేస్ లో భాగంగా ఫస్ట్ లెవెల్లో భాగంగా పసలేని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ కీలకమైన ఫినాలేకి ఇలాంటి చెత్త టాస్క్ పెట్టి వార్ వన్ సైడ్ గా మార్చేశారు ముఖ్యంగా హౌస్ లో ఉన్న అమ్మాయిలు ఈ టాస్క్ లో గెలిచేందుకు ఆస్కారం లేకుండా చేశారు అయినప్పటికీ హారిక అర్యానా మోనల్లు ఎలాంటి పోటీ ఇచ్చారు సోహెల్ అఖిల్ కంబైన్డ్గా ఆడి లెవెల్ టూకి వెళ్లారా అభిజిత్ ఈ ఫిజికల్ టాస్క్లో సత్తా చాటాడా అవినాష్ తనని ఎలిమినేట్ చేసి పారయ్యండని ఎందుకు ఆగ్రహించాడన్న ముచ్చట్లు మంగళవారం ఎపిసోడ్ హైలైట్స్లో చూద్దాం ఏం మనుషులో ఏంటో వధురాబాయ్ అని దండం పెడుతూ మోనల్ నామినేషన్స్ లో అన్న మాటల్ని తలుచుకుని కెమెరా ముందు తన నటనా ప్రతిభను బయట పెట్టాడు అఖిల్ ఇక మోనల్ తన కిచిడి కిచిడి తెలుగుతో ఒక పర్సన్ తో ఎలా ట్రావెల్ చేయాలో తెలుసు ఎలా టర్న్ చేయాలో తెలుసు నేను అలా మాట్లాడితేనే అవతల నుంచి అలాంటి ఆన్సర్ వస్తుందని నాకు తెలుసు అంటూ అఖిల్ ని ఉద్దేశించి హారిక దగ్గర అర్థం అయ్యి కానట్టుగా మాట్లాడింది ఇంతలో అభిజిత్ హారిక దగ్గరకు రావటంతో అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది మోనల్ ఇక హారిక అభిజిత్ కి కాస్త దూరం కావటానికి ప్రయత్నిస్తున్నట్టుగానే అనిపించింది మోనల్ వెళ్ళగానే నేను కూడా రానా అని అడిగింది దీంతో అభిజిత్ సరే అని చెప్పాడు సోమవారం ఎపిసోడ్ లో మోనల్ సరిగ్గా ఆడటం లేదని అఖిల్ నామినేట్ చేసిన విషయం తెలిసిందే అయితే మోనల్ ని ఏ రీజన్ పై నామినేట్ చేశావని మోనల్ ముందు పంచాయతీ పెట్టాడు సోహెల్ థర్డ్ పర్సన్ విషయంలో నువ్వు మాట్లాడకు నా పర్సనల్ రీజన్ అది నా నామినేషన్ నా ఇష్టం నువ్వు ఎవడివి నాకు చెప్పడానికి అసలు నువ్వెవడివి నేను ఎవరిని నామినేట్ చేయాలో చెప్పడానికి నేను మోనల్ కాకుండా ఎవరిని చేయాలి నామినేట్ లేదు అక్కి ఆమె వంద శాతం ఎఫర్ట్ పెట్టిందని అంటుందని కదా అని సోహెల్ చాలా కూల్ గా చెప్పటంతో ఆమె వంద శాతం ఎఫర్ట్ పెడితే క్యాప్టెన్ టాస్క్లో నేను ఆమెకి కీ తీసి ఇచ్చా ఆమె ఎక్కడ ఎఫర్ట్ పెట్టింది అని అడిగాడు అఖిల్ అదొక్కటే కదా దానికే నామినేట్ చేస్తావా అని సోహెల్ అనటంతో నాకు అది కూడా ఇంపార్టెంటే ఆమె బ్రెయిన్ పెట్టి ఆడాలి కదా దిల్ పెట్టి ఆడుతుంది కదా నాకు దిల్ లేదు బ్రెయిన్ పెట్టి ఆడినా నన్ను నామినేట్ చేసిందని నేను ఫీల్ కావటం లేదు మోనల్ కి ఆ పాయింట్ క్లియర్ చెయ్యి ఆమె నన్ను ఎంత మా మాట అన్నదో తెలుసా నువ్వు బ్రెయిన్తో ఆడతావు నేను దిల్ తో ఆడతా అన్నది ఇక్కడ నేను హౌలాగాడినా నేను స్టార్టింగ్ నుంచి ఆమె వద్దనే చెప్తున్నా ఈ రోజు నుంచి మోనల్ తో మాట్లాడనే మాట్లాను నాకు ట్రస్ట్ పోయింది ప్రామిస్ గా చెప్తున్నా అలాంటి పర్సన్ నాకు వద్దు ట్రస్ట్ ఉండదు నా లైఫ్ లో వద్దు అంటూ మోనల్ ముందే మళ్లీ రచ్చ చేశాడు అఖిల్ అది కాదు అఖిల్ మీరేమన్నారు అని మోనల్ కలగజేసుకోవటంతో నీతో నేను మాట్లాడను నువ్వు నాకు వద్దు అని టెంపర్ చూపించాడు వకిల్ సర్లే రా అఖిల్ కూర్చొని మాట్లాడుకుందామని సోహెల్ అనటంతో నేనెవర్ని హౌలే కనిపిస్తున్నానా కూర్చొని మాట్లాడును నిలబడే మాట్లాడతా ఏమందో తెలుసా నేను దిమాగ్ పెట్టి ఆడుతా ఆమె దిల్ పెట్టి ఆడుతుందట అంటూ తెగ ఊగిపోయాడు అఖిల్ అయితే సోహెల్ నీ పద్ధతి బాలేదు అఖిల్ నాకు నచ్చలేదు మాట్లాడదాం అంటున్నా కదా అని సోహెల్ కూడా సీరియస్ అయ్యాడు ఆ తర్వాత మోనల్ అఖిల్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు నువ్వన్న మాటకు నేను ఫీల్ అయ్యా అని అఖిల్ అనటంతో దండం పెట్టి సారీ చెప్పింది మోనల్ దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు వకిల్ నాకు సారీ అక్కర్లేదు మోనల్ అని చెప్పాడు అనంతరం మోనల్ ఎఫర్ట్ పెట్టడం లేదని అఖిల్ అంటున్నాడు కానీ ఆమె టాస్క్ లు బాగానే ఆడుతోంది ఎఫర్ట్ పెడుతోంది ఆ శవపేటిక టాస్క్ లో కూడా అఖిల్ తో స్వాప్ చేసుకోవటానికి ఇంకేం చేయాలి అని అరియానా అవినాష్ ముందు చెప్పాడు సోహెల్ అయితే వాళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారు నువ్వు జోక్యం చేసుకోకు అని మంచి సలహా ఇచ్చింది అరియానా ఆ తర్వాత రేస్ టు ఫినాలేలో మొదటి లెవెల్ ప్రారంభమైంది ఇందులో ఎవరైతే ఎక్కువ పాల బాటిల్ నింపుతారో వారు తర్వాతి లెవెల్ కు అర్హత సాధిస్తారు ఈ లెవెల్లో గెలిచేందుకు ఎలాంటి పనులు చేస్తారనేది ఇంటి సభ్యుల ఇష్టానికే వదిలేశాడు మొదటగా ఆవు అంబా అనగానే కంటెస్టెంట్లు పరిగెత్తుకుంటూ వెళ్లి పాలు పట్టుకున్నారు ఈ గేమ్ లో ఏమైనా చేసుకోవచ్చని ఏకంగా బిగ్ బాసే చెప్పాడు కాబట్టి సోహెల్ అఖిల్ కలిసి ఆడుతూ మిగతా వాళ్లకు పాలు దక్కకుండా చేశారు ఇందులోనూ అఖిలే ఎక్కువ కష్టపడ్డట్లు కనిపించింది ఇంతలో మోనల్ తన్నిందని అవినాష్ గొడవపడ్డాడు నువ్వు కూడా నన్ను తన్నావంటూ సోహెల్ ఖాళీ దెబ్బను చూపించాడు అందరూ కలిసి తనకు దక్కకుండా పాలు పట్టుకుంటున్నారని అవినాష్ అభిప్రాయపడ్డాడు వ్యక్తిగతంగా కాకుండా టీమ్ గా ఏర్పడి ఆడుతున్నారని అసహనంతో ఊగిపోయాడు ఇంతలో అర్యానా అందరూ సపోర్ట్ చేసుకుంటూ ఆడుతున్నారు కదా నాకు చెయ్యవా అని నోరు తెరిచి అడగ్గా అతడు శివాలెత్తిపోయాడు నాగేం ఆడటానికి వచ్చా సపోర్ట్ చేయటానికి రాలేదు అని కుండబద్దలు కొట్టి చెప్పటంతో ఆమె ముఖం మాడిపోయింది అంతలోనే మళ్లీ తాను ఆడనని ఎలిమినేట్ చేసి పారదొబ్బండి అంటూ హౌస్ లోపలకు వెళ్లి ఏడ్చేశాడు దిక్కులు చూస్తూ ఎవరూ తనను చూడటం లేదని నిర్ధారించుకున్నాక కిచెన్ లోని పాలు నీళ్లన్నిటినీ క్యాన్లో నింపుకోవటం ప్రారంభించాడు కానీ అతడి అతి తెలివి నీళ్ల పాలయ్యింది ఇంట్లోని పాలు నీళ్లు నింపుకున్న కారణంగా అవినాష్ రేస్ నుంచి అవుట్ అయినట్లు బిగ్ బాస్ వెల్లడించాడు తను రేస్ నుంచి నిష్క్రమించడాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు రేస్ టు ఫినాలే ఇలా పెడతారా అని బిగ్ బాస్ మీద అసహనం వ్యక్తం చేశాడు